ఇప్పటి వరకు కని విని ఎరుగని రీతిలో ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన బిగ్ బాస్ షో బుల్లితెరపై వస్తుంది. దీనికి హోస్టుగా వ్యవహరిస్తుంది కూడా సామాన్యమైన వ్యక్తి కాదు. తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోగా వెలిగిపోతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్. అయితే హాలీవుడ్లో మొదలైన బిగ్ బాస్ షో తర్వాత బాలీవుడ్కి పాకింది. ఆ తర్వాత ఇతర భాషల్లో అంటే తమిళ, కన్నడ, తెలుగులో స్టార్ హీరోలతో ఈ ప్రోగ్రాం చేస్తున్నారు. తమిళంలో విశ్వనటుడు కమల్ హాసన్, కన్నడంలో కిచ్చ సుదీప్ హోస్ట్గా వ్యవహరిస్తున్నారు. నిన్నటితో బిగ్ బాస్ షో 9 రోజులు గడిచింది. ఇక బిగ్ బాస్ 1 వీక్ పర్ఫార్మెన్స్ని రివ్యూ చేస్తూ వీకెండ్లో ఎన్టీఆర్ తన బిగ్ బాస్ హౌస్ మెంబర్స్కి హౌస్లో ఎలా ఉండాలో తెలియజేశాడు. ఎప్పుడూ ఏడుస్తూ కనిపిస్తున్న మధుప్రియతో కన్నీళ్లు విలువైనవి, వృధా చెయ్యకు అని చెప్పాడు. కాస్త నీటుగా ప్రెసెంటబుల్గా ఉండమని సింగర్ కల్పనకి సున్నితంగా చురకేశాడు. కానీ ఎన్టీఆర్ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత హౌస్లో శరామాములే. మధుప్రియ ఏడుస్తూనే ఉంది. కెప్టెన్ కల్పన రూల్స్ రెగ్యులేషన్స్ అంటూ హడావిడి చేయడంతో ఇప్పుడు అందరూ ఆమెకు యాంటీ అయ్యారు. ఇక సంపూ విషయానికి వస్తే మొదటి నుంచి తన కుటుంబాన్ని మిస్ అవుతున్నానని, ఇక్కడ తనను బంధించినట్లు ఉందని, తాను హెల్తీగా లేనని చెప్తూ వచ్చాడు. నిన్నటి ఎపిసోడ్లో ఇది కాస్త ఎక్కువే అయింది కాబోలు, రచ్చరచ్చ చేశాడు. దీంతో బిగ్ బాస్ పిలవడంతో తాను ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేనని, పర్మిషన్ ఇస్తే వెంటనే వెళ్ళిపోతానని అనడంతో బిగ్ బాస్ పక్క తలుపులో నుంచి వెళ్ళిపోమని చెప్పాడు. ఇప్పుడు బిగ్ బాస్ షోలో జ్యోతి, సంపూర్ణేష్ బాబు లేరు. అయితే సంపూ ఇలా ప్రవర్తించడానికి గల కారణం క్లాస్ట్రోఫోబియాకి గురికావడం అని తోటి సభ్యులు అంటున్నారు.